నమస్కారం అండి, నా పేరు ఉత్తేజ్. చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ ఒక దేవాలయం, ఒక ప్రాణాన్ని కాపాడే దేవాలయం లాంటిది. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఉన్నాం. నేను, నా రేపటి నటులు, మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ తరఫు నుండి వచ్చిన 15 మంది స్టూడెంట్స్ అందరం కూడా ఈరోజు రక్తం ఇవ్వడానికని వచ్చాం. అన్నయ్యకి నేను ఫస్ట్ అభిమాన్ని, ఆ తర్వాత తమ్ముడిగా మారాను. ఆయన సేవా నిరతికి మేమందరం చేదోడో వాదోడుగా ఎప్పుడు ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక మంచితనం ప్రాణశక్తిలా ప్రవహిస్తే చిరంజీవి, మంచితనం ప్రాణవాయువులా వ్యాపిస్తే చిరంజీవి. ఎందరెందరికో ఇప్పుడు ప్రాణం పోసుకుంటున్న వల్ల కన్నుపాపల్లో చూస్తే చిరంజీవి గారి ప్రతిబింబమే ప్రతిఫలిస్తుంది. అంటే ఒక ఒక ఉద్యమశక్తి, ఒక ఒక పెద్ద శక్తి, ఒక ఉద్యమంలాగా, ఒక దివ్యలాగా వెలిగితే ఇన్ని చీకట్లలో వెలుగులు నిండుతాయా అనిపిస్తూ ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం స్థాపించబడ్డ ఈ బ్లడ్ బ్యాంక్ అప్పుడెప్పుడో పంజగుట్లో ఉండేది, ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చింది. 9 లక్షల పైచిలుకు మందికి ఇప్పటి వరకు రక్తదానం చేయడం అన్నది మామూలు విషయం కాదు. అన్నయ్య ఒక మాట చెప్తే మేమున్నామంటూ దేశాల్లో కాదు, దేశాంతరాల్లో ఉన్న వాళ్ళకు సైతం కదిలి వచ్చి అన్నయ్య కోసం ఏం చేయడానికైనా, సేవ చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న అభిమానులు, తమ్ముళ్ళు, దేశ ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అలా 9 లక్షల పైచిలుకు వాళ్ళకి ప్రాణం నింపింది మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. అలాగే నేత్రదానం కానివ్వండి. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా క్రైసిస్లో ఎంతోమంది అభిమానులు వచ్చి అన్నయ్య పిలుపు మేరకు వచ్చి రక్తం ఇచ్చారు. తర్వాత అన్నయ్యే ఆ టైంలో, లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన విడత టైంలో, కరోనా టైంలో అన్నయ్యే ముందుకొచ్చి అన్నయ్యే ఫస్ట్ బ్లడ్ ఇచ్చి ఒక్కసారి రండి అని అన్నందుకు కొన్ని వేల మంది తరలి వచ్చి రక్తం ఇచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అలాగే ఈ సెకండ్ విడత టైంలో కూడా మళ్ళీ అన్నయ్య మళ్ళీ ఒక పిలుపునిచ్చేసరికి ఎంతోమంది మాలాంటి అభిమానులం, తమ్ముళ్ళం అందరం వచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడడం అన్నది నిజంగా ఒక సంతృప్తినిచ్చే విషయం. అంటే ఒకటికి సహాయం చేయాలంటే డబ్బు అవసరం, లేదా మనుషులు అవసరం. కానీ రక్తదానం విషయంలో డబ్బు కానీ, ఒక తోటి మనిషి అవసరం కానీ లేదు. కేవలం స్వచ్ఛందంగా మనలో ఉన్న కొంత భాగం, ఒక రక్తాన్ని ఒకరికి ఇస్తే, పైగా టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఒకప్పుడు ఒకరికి రక్తం ఇస్తే ఒకరికే సహాయం అందేది, కానీ ఇప్పుడు ఒక్కరు రక్తం ఇస్తే 4 ప్రాణాలు నిలబడుతున్నాయి. అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, తర్వాత ప్లేట్లెట్స్, ఇలా 4 ఉపయోగపడుతుంది. అంటే 4 ప్రాణాలు కాపాడుతున్నాం. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు సహాయం చేసేవాళ్ళం, లేదా దగ్గరగా ఉండి అరే ఏమైందిరా నీకు, నేనున్నాను అని. ఇప్పుడు నేనున్నాను అని చేయి పెట్టలేని, స్పర్శించలేని ఒక రోగంతో, ఒక దురదృష్టకరమైన కరోనా దీంట్లో ఉన్నాం. కనీసం దూరంగా ఉండైనా మనం ప్రాణాలు కాపాడుకుందాం, ఏమంటారు? అలాగే అన్నయ్యగా స్వచ్ఛంద ఈ సేవా నిరతికి సంబంధించిన పనులు వస్తే ఒళ్ళు పులకరించిపోతుంది. సినిమా వాళ్ళు ఎంతోమంది ఎంతో ముందుకొచ్చి ఎంతో చేస్తున్నప్పుడు ఒక మహాశక్తిలా, ఒక మహావ్యక్తిలా, ఒక గొప్ప వ్యక్తిలా, ఒక ఔన్నత్యమైన సంస్కారం ఉన్న వ్యక్తిలా, హృదయ వైశాల్యం ఉన్న ఒక వ్యక్తిలా, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే ఒక సదాశయంతో ముందుకొచ్చి ఇప్పుడు వ్యాక్సినేషన్ కానివ్వండి, సినిమా వాళ్ళకి మొత్తం వ్యాక్సినేషన్, అలాగే రేషన్ అందివ్వడం కానివ్వండి, ఇప్పుడు ఊరూర ఆక్సిజన్ బ్లడ్ బ్యాంక్స్ పెట్టి అందరికీ ప్రాణాలు నిలపడం అన్నది ఎంతో హృదయ వైశాల్యం ఉండాలి, ఎంతో గుండె ఉండాలి, ఎంతో మనసు ఉండాలి. అలాంటి గొప్ప పనులు చేస్తూ ఒక సేవానిరతిని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న చిరంజీవి గారికి మేమంతా సర్వదా కృతజ్ఞులం. ఈ పిల్లలందరూ కూడా రేపటి యాక్టర్స్, అంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మాత్రమే యాక్టర్స్ అవుతారన్నది నిజం. అందుకే ఇప్పటి నుంచే వాళ్ళలో ఒక సమాజం పట్ల ఒక సేవానిరతి కానివ్వండి, ఒక తోటి మనిషి గురించి ఆలోచించడం గురించి కానివ్వండి. క్లాస్ అయిపోగానే ఏంట్రా మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇద్దామని, కానీ రెడీ సార్ ఆ ఆనందం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అలా మా అందరికీ స్ఫూర్తినిస్తున్న అన్నయ్యకి పాదాభివందనం చెప్తూ దయచేసి అందరూ బ్లడ్ ఇవ్వండి. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు నేను, మా మిస్సెస్ కూడా, మా తర్వాత ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చి బ్లడ్ ఇచ్చాం ఇక్కడ. అలాగే ఈసారి ఇలా ఇస్తున్నాం. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇలా అందరం వచ్చిస్తే ఎంతో ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అన్నయ్య నడిచే ఈ ధర్మ మార్గంలో, ఈ సత్య మార్గంలో, ఈ ఆదర్శ మార్గంలో అందరం ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వస్తే ఫస్ట్ నాకు హాస్పిటాలిటీ నచ్చుద్ది. స్వామినాయుడు గారి దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, మిగతా సిబ్బంది కూడా ఎంతో, అంటే వచ్చిన వాళ్ళు ప్రాణాన్ని నిలిపేవాళ్ళు, ఒకరికి తోడ్పడేవాళ్ళు, అలాగే ఉంటుంది ఆ రిసీవింగ్ కూడా. అరే వీళ్ళు మంచివాళ్ళు, ఒకరికి హెల్ప్ చేస్తున్నారు అన్న ధోరణితో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి. సో ఇదంతా
థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, మీరు ఇలాగే 10 కాలాలు చల్లగా ఉండాలి, మీ నుండి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు రావాలి, అలాగే మీరు తోడ్పడుతున్న రామ్ చరణ్ తను కూడా హ్యాపీగా ఉండాలి, మీరిద్దరూ మీ కుటుంబం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.